ఎవరు మనవాడే సార్ సెల్ఫీ అన్నాడు. సెల్ఫీ అయిపోయాక సార్ మా అబ్బాయిని తీసుకొస్తాను సార్, వేరే బోగిలో ఉన్నాడు అన్నాడు. తీసుకురా. తీసుకొచ్చే లోపల చుట్టూ జనం ఉంటారు కదా, ఆతోనే మాట్లాడుతుంటే అక్కడ నిలబడి, ఈయన వాళ్ళనే కాదండి బాబు, మా అన్న కూడా ఏం స్పేర్ చేయడు అన్నాడు. వినపడిపోతాయి అక్కడక్కడ. ఇలా రాన్న వేలెలగి రెక్కలో పెట్టు ఏమవుద్దన్న. షాక్ కూడదండి, మరి నా వెళ్ళిపడితే మీకు షాక్ కూడదన్న. అంటే నేను చెప్పా, నువ్వు పెడితే షాకు, నేను పెడితే కేకు, రాదు ఎవరు పెట్టినా కేకలు వస్తాయి. అవునా? అది బీ ప్రాక్టికల్ అంటే అది. మొన్న ఎవరు చెప్పారు, అయ్యంగారు చెప్పారు ఏడూరులో. ఆ రోజు ఏకాదశి అన్నా, ఏకాదశి కదా, ఏకాదశి అసలే పులి మీద కొట్టరా మా మీద కొట్టరా అని నీరసమా నీరసం ఎండ దెబ్బ కంటిన్యూ మూడో ఉపన్యాసం. ఆ రావిడిలో చెప్పిన ఆ లోపలికి వెళ్ళించారు. ఆయన చెప్పారు బయటకు వచ్చాం చుట్టూ జనం, ఆ జనంలో చెప్పారు ఆయన కారిక్కి అడవిలో ఏంటది రెండో మాధవరం అంట. ఆయన కొడుకు ఎవరో ఒక అమ్మాయిని రథం ఎక్కించి చంపించాం రెండో మాధవరం. కొడుకు రథం ఎక్కించేశారు పొరపాటు. ఒక ఆవిడ వచ్చి, రాజా నువ్వు ధర్మాత్ముడు అని తెలుసు, నా బిడ్డను చంపేశాడు ఒకడు, అంటే ఎవడైనా సరే వాడి గురి శిక్ష అన్నాడు. ఎవరో కాదు మీ అబ్బాయి అన్న, మనమైతే దాన్ని చంపేస్తాం ఎందుకంటే పేగుబందం కాదు. కానీ ఆయన అయినా సరే అని ఉదయించేశాడు. నీ బిడ్డను చంపాడు కదా నా కొడుకు అని ఉదయించారు. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై విజయవాడ కంటదొక్కం ఇద్దరిని బతికిచ్చిందంట. అలాగా బాగా నిమ్మతారా. అలాగా ధర్మం శాశ్వతం. మనం ఎవరెవరి గురించి మాట్లాడుతామండి, ఎప్పుడో లక్షల సంవత్సరాలు రాముడు, వేల సంవత్సరాలు ధర్మరాజు, భీష్ముడు, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? మనం ఏం చూడలేదుగా, మన తాత ముత్తాతలు కూడా చూడలేదుగా. ఏం చూశారు? క్యారెక్టర్. ధర్మరాజు చూడండి, వాళ్ళ తమ్ముళ్ళు నలుగురు చచ్చిపోతారా, నీళ్ళు తేగడానికి వెళ్తారు కదా. చూడండి అంత వండర్ఫుల్ యక్షుడు. ఇందులో ఎవరైనా ఇద్దరిని కోరుకో అంటే ఎవరిని కోరుకుంటాడు? ఒకవైపు నుంచి అర్జునుడు ఒకటి, అటువైపు సహదేవుడు అండి. అదేంటి నీకు బలం, రేపు యుద్ధంలో భీముడు ఉంటే మంచి, నీకు దండుగా ఉంటుంది కదా అని యక్షుడు. అంటే యక్షుడంటే ఎవరో కదా యమధర్మరాజు. అంటే ఏం చెప్తాడు, మా అమ్మకి పుట్టిన వాళ్ళు మేము ముగ్గురం, ఒకరిని నేనున్నాను, అటువైపు ఒకరిని కోరుకోమన్నా, ఇంకొకరిని కోరుకోమన్నాం, అందుకని మా పిండి తరపున ఒకరు. అంటే ధర్మమే తప్ప లాభ నష్టాలు బేరీజు ఇది లేదు. ఇంకా వెనకాల హరిశ్చంద్రుడు, ఏమంటే వెనకాల నక్షత్రుడు అసలు ఎలా పాడు చేస్తాడండి? నక్షత్రుడు ఎన్నిసార్లు చెప్తాడు, నేను ఎప్పుడు చెప్పాను అని అని అలా అనేసాలు సొగబడిపోతాం అంటాడు. ఆయన దండం పెట్టి, నక్షత్రకేశ్వర నన్ను సత్యపదమ నుండి తొలగించడానికి ప్రయత్నం చేయాలి, అది ఎంత కష్టమైనా అని అలా బతిమాలుతాడు తప్ప ఇంకో మార్గం సొగబడిపోదాం
ఎందుకంటే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం మనం. సినిమాల్లో కూడా పాటల్లో చూడండి, పాత సినిమాలు కోడలు తిట్టిన కాపురం అని అందులో ఆవిడ ఎవరు సావిత్రి గారు, నీ ధర్మం మరువద్దు జాతిని నిలిపిన నీతిని నడిచిన మహనీయులనే మరువద్దు, తండ్రి మాటకై అడవులకేగిన దేవరన్న రామన్న, అన్న వెంటనే అడవికి వెళ్ళిన దేవరన్న లక్ష్మణన్న, ఇలాగా అసలు పిల్లలతో చుట్టూ. తర్వాత కాలంలో ఇంకో సినిమాలో సత్యం కోసం సతీతును నడబాసినది కన్న తల్లిని కాదని కన్నుడు రాజత్యాగం చేసినది. అంటే ఉదాహరణ ఇస్తే ఎక్కడి నుంచి చూడండి, పురాణాల్లోంచి. వాళ్ళందరూ ఎగ్జాంపులర్ పీపుల్. కానీ భీష్ముడికి ఎన్ని అవకాశాలు వచ్చింది సార్? భీష్ముడికి ఎన్ని అవకాశాలు వచ్చినాయి సుఖపడి పోవడానికి? సుఖపడ్డా? అంటే ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నాను. అవునా? చూడండి అసలు అవునా. ఇక రాముడికి వాళ్ళ నాన్న, వాళ్ళ నాన్న ఇంటిచ్చాడు, మరే నేను మీ పిన్నిని ఎదిరించలేను, ఆల్రెడీ నన్ను అనౌన్స్మెంట్ అయిపోయింది కదా, అందుకని నన్ను జైల్లో పెట్టి, నన్నే జైల్లో పెట్టావు అనుకో, పిన్నేంటి గిన్నె కూడా కూడా గిన్నె లోపల దూరిపోకూడదు, ఇంకెవరా పేగడ చూ అని నువ్వు చెప్పకుండా చూపు అయిపోతారు. అప్పుడప్పుడు ఆయన నన్ను పాటించు సిద్ధి కూర్చోవాలి. అది మామూలు థ్యాంక్స్ డాడ్, నాకు అసలు ఐడియా రాలేదు. రావుడేమన్నాడు నాన్నగారు, నేను అధర్మ మార్గంలో చైర్లో కూర్చుని ధర్మం గురించి నేను ఎలా మాట్లాడతాను? మీరు కూర్చో, మీరు కూర్చో, నేను వచ్చాను ఊరికి అలా అలా వెళ్ళి వచ్చేస్తాను అని యాక్సెప్ట్ చేశాడు. తప్పించుకోవడం ఛాన్స్ వచ్చిందా? మనలాంటివాడైతే ఎత్తుక్కుంటాం అసలు, సలహాలు ఎవడో ఇవ్వక్కర్లేదు. రావుడు అసలు సలహా ఇస్తే కూడా తీసుకోడు, నా దారి రహదారి అన్నాడు. ఈ కాలం అయితే నా దారి అడదారి అంటాడు. అదే ఔరంగజేబు గారు చూడండి, ఎవడో సలహా ఇవ్వలేదు, అయినా ఆ నాన్న కలిపికేసి వాళ్ళ అన్నయ్యని తమిళ నుంచి అనిపించేసి ఆ జాతి అటువంటిది. కానీ బాధాకర విషయం ఏంటంటే ఇన్ని ఉదాహరణలు కళ్ళ ముందున్న ఏమీ నేర్చుకోకపోవడం, ఏమి మార్చుకోకపోవడం. ఉదాహరణకి సరే మాట నాడగించుకోలేదు, ఏమి నేర్చుకోవాలంటే మన పూర్వీకులు కానీ మన పెద్దలు కానీ మన పుస్తకాల్లో కానీ దేనిలో కానీ పెట్టకపోవడానికి కారణం సార్. అంటే మీరు మీరు మాట్లాడేది 70 విషయం. అవును సార్, ఇప్పటికీ ఇప్పటికీ మార్చాలి కదా మనం. మన మన ప్రభుత్వం, మన బీజేపీ ప్రభుత్వం, ఇప్పుడు రకరకాల ప్రభుత్వాలు వచ్చి ఈ ధర్మం గురించి ముందుకెళ్ళడానికి ముందుకెళ్తున్నాయి, అది ఎందుకు ఆగుతుంది? మీలాంటి పెద్దవాళ్ళు కూడా నడిపిస్తుంది చెప్తున్నాయి, ఇదే ఇదే ఇష్యూ చాలాసార్లు వచ్చింది సార్. నాకు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనని మనం పునర్నిర్మించుకోవడానికి, మనని మనం పునర్నిర్మించుకోవడానికి అవకాశం మనకు ఒక 75 క్రితం వచ్చింది. ఏం నష్టపోయి పునర్నిర్మించుకోవడం. కానీ దౌర్భాగ్యం ఏంటంటే దేశం 2 ముక్కలైపోయి వితిన్ 2 మంత్స్లో 21 లక్షల మంది చంపేశారు సార్. 2 మంత్స్లో పాకిస్తాన్లో ఇరవై ఒక్క లక్షల మంది చచ్చిపోయారు సార్. హతమార్చారు. ఇప్పటికీ ఫోటోలు ఉంటాయి, మీరు పార్టీషన్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్ కొట్టండి, ఓ చెట్టుకి కట్టేసి హిందూ మహిళని మానభంగం చేసి చంపేసి వాడు ఎవడో చెప్పాడు సార్ 10 ఏళ్ళ క్రితం ఎప్పుడో పాకిస్తాన్ బంది. అప్పుడు నా వయసు 17 ఏళ్ళు, ఈ హిందూ స్త్రీల స్తనాలు గుట్లగా కోసి తగిలేశాను,
అంటే ఎడారి మతం అంటే ముందు మతాలు కదా సార్, అలా చేయడం వాళ్ళకి ప్రౌడ్. నేను బాధపడేది ఏంటంటే వాళ్ళు అలా చేయడం కాదు బాధాకరం, నువ్వు ఇంకా వాడిని నమ్ముతావు అది ఇప్పటికీ కూడా. నువ్వు నచ్చావు వాడు కాదు, వాడు వాడి మత గ్రంథం ప్రకారం వాడి మతం ప్రకారం వాడు వచ్చా, వాడు వాళ్ళ దేవుడు వచ్చా, నువ్వు సాతానుగా వచ్చా, నువ్వు ఇంకా వాళ్ళని అనుకుంటుంటావు వచ్చా, అందుకే నువ్వు వచ్చా. అది చాలా బాధాకరం సార్. ఇప్పుడు ఒకసారి మోసపోయాను అనుకోండి వాడితో, నీకు ఎన్ని చేయాలా నీకు? యు ఆర్ నాట్ సేఫ్ ఇన్ పాకిస్తాన్, యు ఆర్ నాట్ దేర్ ఇన్ పాకిస్తాన్. 21% ఉండే మనం 1% వచ్చాము. మొన్న కూడా మన గృహమంత్రి అడిగారు ఏమైపోయారు వాళ్ళంతా. ఇందాక ఏదో వీడియో చూశాను, సముద్రం ఉన్నట్టున్నా, సముద్రం ఉన్నట్టు. సోచో భాయ్ హిందూస్, యు ఆర్ ఆఫ్టర్ ఫ్రీబీస్, యు ఆర్ ఆఫ్టర్ ఫ్రీబీస్ అండ్ పెన్షన్స్, యు ఆర్ ఆఫ్టర్ పెన్షన్, బట్ దేర్ ఏ హ్యూజ్ టెన్షన్ ఈజ్ అవైటింగ్ ఫర్ యూ. ఓన్లీ 3 వేస్ ఫర్ యూ, ఓన్లీ రాలివ్, గాలివ్, ఇంకోటి ఏదో ఉందండి, మతం మారిపో, లేదా పారిపో, లేదా చచ్చిపో, ఏ మిగిలింది. మీకు ఉదాహరణ చెప్తున్నా, హఠాత్కి బిల్డింగ్ కూలిపోయిందండి, మీరు నాకు మంచి చేస్తారా, ఎవరు చేస్తారా, ఏం చేస్తారు, ఏం చేయరు, ఎందుకని ఎవరు ప్రారంభం కంటే అంతే కదా సార్. అప్పుడు మీరు పీకే చేయండి కదా సార్, అవునా? అతను ఎవరో ఇందాక బలి చెప్పాడు సార్, అలా ఉండాలి సార్ ఫెయిత్ అండి. నేనైతే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సార్, ఆల్ హిందూస్ బిహేవ్ లైక్ ఏ ముస్లిమ్స్, దెన్ ఓన్లీ అవర్ కంట్రీ విల్ రిమైన్ సేఫ్. ఏమన్నా హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఆ యాదవ్ వచ్చినా ముగ్గురు ఉన్నారో లేదో గడగడ లాడి చేస్తున్నారు, ఆ 5 నిమిషాలు పెర్మిషన్ ఇస్తే కాల్చి పారేస్తా ఉంటున్నారు అంటే సాగుద్దీన్ బాబు అలాంటి వ్యర్థాలకు పెంచి పోషిస్తున్నారండి. ఇప్పుడు ఎవరైనా ఏమండి, ఇప్పుడు చిన్నప్పుడు ఒక సినిమా కూడా వచ్చింది మీకు తెలుసు, ఒక అతను అమ్మ నాన్న లేరు, పిన్ని పిన్ని ఉండి పెంచుతుంటుంది, వీడు స్కూల్ నుంచి వస్తూ రోజు వంకాయలు తెస్తాడు, వంకాయలు తెస్తే ఆవిడ పులుసు చేస్తాడు, ఆ మర్నాడు గుమ్మడికాయలు తెస్తాడు, ఉడియలు పెడతాడు, ఆ తర్వాత పొట్లకాయలు తెస్తాడు, కూర చేస్తాడు, రోజు ఒక రకం తెస్తాను, వండుతుంది పెడుతుంది బాగానే ఉంది, రోజు గడిచిపోతుంది. అలాగలాగా వీడు నెమ్మదిగా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, నెక్స్ట్ జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి దొంగ అయిపోయాడు. ఓ రోజు దొరికేశాడు, శిక్ష అంతా పరిశీలన చేసి మన జడ్జి గారు వీడిని దూరి శిక్ష వేసేయండి అన్నారు. ఏమన్నా ఆఖరి కోరుకుంటే కోరుకో అన్నారు. మా పిండితో మాట్లాడాలి, పీకర ఒకటి మా పిండితో మాట్లాడాలి అన్నాడు. ఏమనుకుంటారండి, అలాగే ఎవరు లేరు అతనికి అని ఆ పిండి అని దగ్గరికి వచ్చింది. ఇంకా దగ్గర అన్నాడు, ఇంకా దగ్గర అన్నాడు, ఇంకా దగ్గర అన్నాడు. బాగా దగ్గరికి వచ్చి ఎవరు చెప్తాడేమో, ఎక్కడైనా సూట్ కేసులు, ట్యాంక్ బెందులు అని జనం ఊహించుకుంటున్నారు. దగ్గిరా 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 అని చెప్పి బాగా దగ్గరికి వచ్చాక, చెవి దగ్గరికి వచ్చాక అలా నోరు పెద్ద చేసి ఆ చెవిని కొసక్ అని గుర్తించారు సార్. చెవిడు వచ్చేసింది, చెవి నోట్లోకి వచ్చింది అని వచ్చారు సార్. ఇంకా ఆవిడ కింద పడి రోలింగ్ రోలింగ్ స్క్రీమింగ్. పోలీసులు ఏం చేస్తారు సార్, ఆల్రెడీ విసిరించబడింది, కొడతారు మా అయితే. జడ్జి గారు అందరూ ఆశ్చర్యపోయారు, ఒరే నీకేం పోయే కాలరా, మీ పిన్ని నేను పెంచిపోసితే చచ్చిపోయే ముందు అలాగ కొరికేశావు అంటే, సార్ మా అమ్మ నాన్న ఎలాగా లేరు,
మా పిండే అన్నీ అనుకున్నాను, బండిగాడిలా పెరుగుదాం అనుకున్నాను, ఇప్పుడు గిని కిందకు వెళ్ళా చచ్చిపోతున్నాను, కారణం ఈ పిండే సార్ ఎలాగా అన్నారు. సార్ వంకాయలు తెచ్చిచ్చాను సార్, ఎక్కడే అని అడగలేదు సార్. పొట్లకే తెచ్చిచ్చాను, ఎక్కడే అని అడగలేదు సార్. నేనేమనుకుంటాను సార్, మీ ఇది ఆదరేజులు అనుకున్నాను సార్. ఆ విధంగా ముందుకెళ్ళిపోయాను సార్, ఇప్పుడు పైకి వెళ్ళిపోతున్నాను సార్. దీనికి కారణం ఎవరండి కదా, అరే మీరు అడిగిన దాన్ని చెప్తున్నాను సార్. ఇప్పుడు ఎవరు పోషించారు తన్ని? కాబట్టి అన్ని మతాల సమానం అనే లుచ్చాగాడు ప్రమాదం, కానీ ఈ దేశానికి క్రైస్తవులు ముస్లింస్ వల్ల ప్రమాదం ఏం లేదు. నువ్వు ప్రమాదం, ఎందుకంటే నువ్వు బొట్టు పెడతావు, రంజాన్ని టోపీ పెడతావు, జనాన్ని టోపీ పెడతావు. మరి రేపు 17వ తారీఖు శివరాత్రికి పిలవచ్చు కదా అన్నే, నువ్వు జాతీయ జెండా కాలతో సాల్యూట్ చేయించలేవు చవట, వందే మాత్రం జగన్మాన పాడించలేవు చవట, చెక్కులేదు అంటే చెప్పు తెగుద్ది నా సన్ అని చెప్పలేని చవట, పచ్చ అబద్ధం కదా. కానీ మీ గురించి నాకేం తెలియదు సార్, ఏదో వ్యాపారం అన్నారు. ఇప్పుడు నేను మీ గురించి అసలు ఏమైనా మాట్లాడచ్చా? నేను ఏం రాత్రి మందు కొడతా అనొచ్చా కదా సార్? అసలు నాకేం తెలియదు కదా సార్, హౌ యూ కెన్ కామెంట్ అని రెండు సార్లు అనొచ్చా కదా సార్, తెలవకుండా మాట్లాడచ్చా? అది ఎవరో తెలియదు కదా, పంచుతుంది ఏమండి గుర్తుపెట్టుకోండి. వాళ్ళకు లక్ష్యం ఉందండి, ఎక్కడ పుట్టింది, ఎవరి వల్ల పుట్టింది? బ్రిటిష్ వాడు హ్యూమ్, ఏవో హ్యూమ్ అనేవాడు పుట్టించాడు. తర్వాత కూడా ఒక 60 మందో 4 వాళ్ళ ప్రెసిడెంట్లు అంతా బ్రిటిష్ వాళ్ళే. సో బ్రిటిష్ వాడు వలన పుట్టిన పార్టీ బ్రిటిష్ భావజాలం కాకుండా భారతీయ భావజాలం ఎలా ఉంటుంది? మీరు ఆలోచించాలి సార్, మీరు ఆలోచించాలి సార్. ఇప్పుడు ఫోన్ మీకు అర్థమయ్యేలా చెప్తాను. సతీష్ కుమార్ ఈ పేరు వినగానే మీకేం పెద్ద తేడా ఏమీ లేదుగా, మనోడే అనుకుంటారా అనుకురా? కానీ మీకు ఎప్పుడు తేడా పడుతుంది? బ్రో అని ముందు పెట్టినప్పుడు బ్రదర్ సతీష్, ఓ ఆడ కలవాయలు అంటాడు, కలవారి 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 అని మీకు. నేను చెప్పేది ఏంటంటే సతీష్ కుమారు, అనిల్ కుమారు, విజయ్ కుమారు, రాంబాబు, సాంబశివ, మన డౌట్ ఎలా ఉంది? ఆ పేర్లేదు మనయ్యే కదా, ఇక్కడ కొంచెం కట్టుగా చెప్తే మనం ఇదే పుట్టినలేగా. వాళ్ళ ఇంటికే బ్రిటిష్ వాళ్ళు ఏమన్నా అలాగే సార్, వాళ్ళు ఫీల్ అవుతున్నారు వాళ్ళ అమ్మని అలా ఎవరన్నా ఏమన్నా చేశారేమో అని తప్ప వాళ్ళు మనకు పుట్టినలే కదా. ఇక్కడ విషయం ఏంటి, వాళ్ళకి ఏం ఎక్కింది? ఇప్పుడు ఇక్కడ విశాఖపట్నంలో పీడి సుందరరావు అని ముసలాడు ఉన్నాడు, అతను జాతీయ జెండా ఒక గుడ్డ ముక్క అంటాడు. జాతీయ జెండా గుడ్డ ముక్క అడిగి చాక్లెట్లు మిఠాయిల కోసం అక్కడికి వెళ్తారు అంటాడు. అంటే వాళ్ళ దృష్టిలో ఎండిపోయిన శవాన్నే మొక్కాలి, రెపరపలాడే జాతి పతకం కాదు. ఎందుకని బైబిల్లో ఖురాన్లో జాతీయత అలాంటి లక్షణాలు ఏమి ఉండవు, వాళ్ళ సంబంధం లేదు వాళ్ళకి. వాళ్ళకి వాళ్ళ విశాల దృష్టి ప్రపంచం అంతా మందే, ప్రపంచం అంతా మందే, ప్రపంచం అంతా మందే అంటే ఎవరిని ఇచ్చినా పర్లే ఇవ్వకపోయినా పర్లే అది మందే. అలాంటి విశాల దృష్టి కాబట్టి వాళ్ళకి జాతీయ జెండాలు జాతీయ భావాలు అలాంటి వాటికి సంబంధం లేదు వాళ్ళకి. అందుకనే మనం వద్దే మాత్రం అన్నప్పుడు వాళ్ళు వ్యతిరేకిస్తారు. ఈ భూమిని తల్లి అంటే వాళ్ళు వ్యతిరేకిస్తారు. వాడు ఆ సుందరరావు కొడుకు ప్రసన్నబాబు, అంటే మనం మింతే పుట్టినాడే, పేరు కూడా ఒకడా బైబిల్లో ఉండదు. అతను మొన్న ఈ డ్రైనేజీ బైబిల్ ఏమన్నాను, థ్యాంక్స్, ఎవరు పుట్టించాలని కొత్త పదాలు ఎలా పడతాయని చెప్పాడా గజోత్ గజులు? ఇంతకుముందు మనం బొగడ బైబిల్ అని చెప్పాం, బోగ బైబిల్ అని చెప్పాం, తొక్కల బైబిల్, ఇప్పుడు డ్రైనేజీ బైబిల్ ఇంకా ఉన్నాయనుకోండి, ఇప్పుడు అది లిస్ట్ అంత చెప్పలేదు. సో ఈ డ్రైనేజీ బైబిల్ చదివేసి ఈ డ్రైనేజీ గాడు అమ్మని మించి దైవం ఉన్నదో అని పాడుతున్నాడు, మనం ఎండిపోయిన శవాన్ని మించిన పీనుగ ఉన్నదా అని వాడు దాన్ని చాలా హేయంగా మాట్లాడుతున్నాడు.
అమ్మ గురించి వాళ్ళకి ఎలా తెలుసు సార్? లారీ పక్కన మేరీకి పుట్టిన జాతి అది. లారీ పక్కన మేరీ. ఏమంటే ఇక్కడ మనం ఎవరైనా నాన్న పేరు అడిగితే చక్కని చెప్పగలం సార్, ఎందుకంటే ఒక నాన్న పుట్టింది కాబట్టి. ఏది చెప్పగలరా? ఎవడైనా గొరి చెప్పగలరా? ఎందుకు చెప్పలేడు? వాళ్ళు పుట్టకే డౌట్ఫుల్ కాబట్టి. నేను ఆ వ్యక్తికి అడిగిరండి, అలాగే మా ఊర్లోనే బాబురావు అని. బాబురావు బాబు ఎవడు? ఇదే చేయొచ్చు. బాగుందా? మీరు మాట్లాడండి సార్. వాకింగ్ వెళ్తున్నప్పుడు నేను మన పాటలు వేసుకునేవాడిని, వాడు నాకు చూసి వాడేశాడు పాటలు, నేను కలిసేవాడు. ఇలాగ ఒకసారి డిస్కషన్ వచ్చింది, నీ నాన్న నువ్వు ఇన్ని మాట్లాడి కదా, నీ మేరీ రంకుదే, యేసు తండ్రి తల్లి తండ్రి లేనాడు, తల్లి ఉండొచ్చు మీరు తండ్రి లేడు, ఉంటే తండ్రి పేరు చెప్పు, యేసు ఎక్కడ పుట్టాడు అది చెప్పు, అక్కడ పుట్టాల్సిన అవసరం ఆడికి ఉంది తెలియదు ఏంటంటే, ఇది ఎవరితోటో ఆయన కన్నది. ఇప్పుడు మన బయట కాల్చితే తుప్పలు నాటి పెడుతుంది కదా, అది టైప్ అనమాట. ఏ పరిస్థితి అది అంటే నువ్వు ఆ పెద్ద ఇచ్చేయంటే అది విశ్వసిద్ధి అది తిట్టిందండి. అది విశ్వసిద్ధి తిట్టింది అది నీ ఎందుకు అవన్నీ. కరెక్ట్. విషయం ఏంటంటే సార్, మీకు పూర్వం లాంతర్ ఉండేది తెలుసా? ఆ లాంతర్ వేసుకుని వెతికారు కొందరు పెద్దలు, అసలు మేరీకి ఎవరి వలన ఏసు పుట్టాడు. సో లాంతర్ పట్టి వెతికితే దొరికిన పేరు పేంతరావు. ఎలిగిందా లేదా? లాంతర్ పట్టుకుని వెతకగా దొరికిన పేరు పేంతరావు. పేంతర్ అనే అతను ఒక రోమన్ సైనికుడు. ఈ రోమన్ సైనికుడితో రోమాన్స్ చేస్తే ఇతను పుట్టాడు. అందుకని యేసును వాళ్ళ నాన్న పేరు అడిగితే ఉడికిపోద్ది అతనికి. అందుకని మీరు బైబిల్ చదవండి, వాళ్ళ అమ్మ నా అమ్మ అని పిలవడం. ఎందుకు పిలవడం? అతను ఎవరో పాట పాడాడండి, గోరెంత పూసింది కొమ్మ లేకుండా యేసు బాబు పుట్టాడు నాన్న లేకుండా. మీకు సరే విషయం ఏంటంటే, అందుకని వాళ్ళ నాన్న పేరు అడిగితే నాలుగు పేర్లు చెప్పాల్సి ఉంది. అతను పాపం చాలా డిస్టర్బ్ అవుతాడు. అందుకని ఇంకా అతను ఇంట్లో లేకుండా పోయాడు ఓ 17 ఏళ్ళు ఎక్కడ పోయాడు దానిలో. సో అందువలన క్యారెక్టర్లెస్ పనికి మాలిన, ఇంకా హార్ష్ చెప్తే ముడి తుడుచుకునే బైబిల్. ఇంత దారుణంగా మనం చెప్తున్నాం, ఎందుకు చెప్తున్నాం? నిరూపించగలం కాబట్టి. ఇప్పుడు వాడు ఎవడో ఇందాక కామెంట్ పెట్టాడు, నువ్వు ప్రశ్నలు అడగడం కాదు మా ప్రశ్నలు సమాధానం చెప్పు అని కామెంట్ పెట్టాడు. ఎవడో ఫోన్ చేస్తే కూడా చెప్పా, అసలు మేము ఎవరికి సమాధానం చెప్పక్కల. ఎందుకు చెప్పక్కల? అంటే మన కాదు నేను చెప్పు. ఎందుకు చెప్పక్కలే అంటే, 9 మంది అండి, మొత్తం 11 మంది ఏకాదశి వృద్ధులు మనం. ఓకే, ఎవడో రోడ్డు మీద ప్లాస్టిక్ సామాన్లు అమ్ముతామని వచ్చాడు అనుకోండి, మన ఇళ్ళల్లో ఆడవాళ్ళు ఏం చేస్తారు? ఎంత 300? ఎందుకు 100 ఇచ్చాయి? 110 ఇలా బేరలాడతారా? ఆడవాళ్ళైనా మా అమ్మైనా మీ అక్కైనా మీ చెల్లి అయినా మా చెల్లి అయినా ఎవరన్నా బేరలాడతారుగా. ఇదే ఆడవాళ్ళు డీమార్ట్లో బేరలాడతారా? రిలయన్స్లో బేరలాడతారా? సో బిగ్ బజార్లో ఆడతారా? ఎందుకు ఆడుతున్నారు? ఫిక్స్డ్ రేట్స్ అవునా? సనాతన ధర్మం అది మిక్స్డ్. అదైనా మన ఫిక్స్డ్, అది మిక్స్డ్. ఇప్పుడు ఇళ్ళ దగ్గరికి వచ్చి మా యేసుని అమ్మండి, ఉన్నది అమ్మండి, మేరీ దొరికితే కొమ్మండి అని వాళ్ళు అడుక్కుంటున్నారు. మనం ఏమైనా అడుక్కోవట్లేదు కదా, కాబట్టి మమ్మల్ని క్వశ్చన్ ఎలా చెప్తాను సార్? మీరు అక్కడ షాప్ పెట్టారు సార్? ఏం షాప్ సార్? మీరు బట్టల షాప్. మీరు ఎవరన్నా రోడ్డు మీదకి వెళ్ళి ఇగో మా దగ్గర బట్టలు కొనలేదనుకో, నువ్వు సర్వనాశనం అయిపోతావు. చెప్తున్నా అలా మాట్లాడలేదు, అలా చేస్తారా? అలా చేయలేదు. చేస్తే ఎవరా నువ్వు? నీ దగ్గర ఎందుకు కొనాలో అంటాడు. అని ఏదో బోర్డు ఇచ్చుకున్నాడు, షాప్ ఇచ్చుకున్నాడు, కావలసినోడు వెళ్తాడు, అక్కడే ఉన్నాడు వెళ్ళడు, నచ్చితే కొంటాడు, లేకపోతే వస్తాను వెళ్ళిపోతాడు.
నువ్వు కొబ్బరికి వచ్చి కొంటావా కొనవా, నమ్మి బాప్టిజం పొందిన రక్షించబడు లేదా చర్చించబడు అంటే ఏంట్రా బోకడా ఎండిపోయిన యేసు అని అడుగుతాం. 26 క్వశ్చన్ కదా 66 వేస్తాం. మీకు జోక్ చెప్పనా, అమ్మ కూడెట్లేడు కానీ పెన్నమ్మకు సారి ఎడతాడని సాగుతాడు. ఆ మరి ఈ 26 క్వశ్చన్లు అడిగితే విపి రెడ్డి కానీ సేనాపతి మహేష్ కానీ అన్నీ చెప్పేస్తా ఉంటారు. ఒకరికి కూడా చెప్పరు. శాంపిల్ కొట్టేనా చెప్పొచ్చుగా, చెప్పేవారు పని ఎలా చెప్తారు 26 క్వశ్చన్కి? లైవ్ లో కదా ఎలా చెప్పారు, దేని చెప్పారు, జాతీయత ఉందా దాంట్లో? మేము లక్షల శాకాహార గుళ్ళు చూపిస్తాం, ఒక శాకాహార చర్చ చూపించగలరా, ఓ మంచి అమ్మని చూపించగలరా? నేను ఒక ఆవిడని అడిగాను, అమ్మ మంచి అమ్మ చెప్పు అన్న, మేరీ అంది. ఎట్లా అయిపోతుంది మేరీ మంచి అమ్మ, నిన్ను మీ అమ్మ అలాగే పెళ్లికి ముందు కలిస్తే మంచి అమ్మ అవుతా? అంటే ధనలక్ష్మి మా అక్క పేరు అదే అందులో చెప్పాను, అక్క బైబిల్ ఓన్లీ బొక్క, మళ్ళీ ఫోన్ చేస్తే తీస్తాను దొక్క, అది మాత్రం పక్క. ఎవరిదానికి ఇచ్చేయాలి కాబట్టి మనం నిజం మాట్లాడాలి, ప్రాక్టికల్గా మాట్లాడాలి. ఇప్పుడు 50 రకాలతో భోజనం అని ఎవడ అనౌన్స్ చేయకూడదు. రాత్రి కాబట్టి టిఫిన్ అని అనౌన్స్ చేయొచ్చు. నా అంటూ తిన్నానుకుంటే నీళ్ళు తాగుతాం, కాదు పాలు తాగుతాం. అది 50 రకాల భోజనం ఎవడుంటాడు, ఎవడ ఉండడం నీకోసం ఉంటాడు గురుపాములు. అవునా, ప్రాక్టికల్ అది. అలాగా నిన్న మొన్న ఎవరో ఫోన్ చేశారు ఫాస్ట్ యేసు ఉన్నాడు నమ్మాలా అది ఏదో అన్నాడు. సార్ యేసు నమ్మ ఎవడైనా పర్లోకం వెళ్ళాడు ఉంటే చెప్పండి సార్. యేసు నమ్మి పర్లోకం వెళ్ళాడు ఎవరైనా ఉంటే చెప్పండి. మరి రాముని నమ్మి ఎప్పుడో కాదు 150 క్రితం జగరాజు 400 క్రితం రామదాస్ గారు, 1000 క్రితం మన తుకారాం గారు. ఈరోజుకి భూమి మీద సమాధులు లేని ఇద్దరికే, ఒకటి తుకారాం గారికి ఇంకోటి రామదాస్ గారికి. ఎందుకు లేదు సమాధి? ఇది ఉంటే కదా సమాధి కట్టాలంటే, అర్థమైందా? ఇది ఉంటే కదా సార్ సమాధి కట్టాలంటే సశరీరంగా వెళ్ళిపోయారు వాళ్ళు వైకుంఠానికి. చరిత్ర చెప్తుంది, గోల్కొండ కోట చెప్తుంది, రామదాస్ గారి కోసం రాముడు వచ్చాడు లక్ష్మణుడు వచ్చాడు. ముస్లిం బుక్లో కూడా అదే రాసి ఉంటుంది. ఇంకా చిత్రం ఏంటంటే వాళ్ళ దేవుడు అలా కనబడలేదు కానీ మన దేవుడు రాముడు వాళ్ళకి దర్శనం ఇచ్చాడు. దానికి చరిత్ర సాక్ష్యం. 400-500 ఏళ్ళు అయింది, ప్రతి సంవత్సరం అక్కడి నుంచి తలంబరాలు వస్తున్నాయిగా ఇప్పటికే. కేసీఆర్ అంటే రాలేదు కానీ తలంబరాలు వస్తున్నాయిగా. భయంకర హిందూ కాబట్టి ఆయన రాలేదు అనుకున్నది వేరే కాదు. మొన్న మన టిల్లుబాయ్, టిల్లుబాయ్ తెలుసా, టిల్లు సినిమా హీరో కాదు కేటీఆర్, అతను ఏదో అతను వాష్ చేసుకోవడం. మన పిల్లలకి చెప్పండి జై శ్రీరామ్ అంటే అన్నం దొరకదు. నీకెందుకురా, నీ పేరేంట్రా రామారావేనా? అది మార్చేసి రామారావు అని పెడితే పోతాయి. చదువు ఎంత చదువు చేది ఒక కారణం లేదండి. అతను ఫారూక్ మునావర్ అని ఒక అతను వస్తే అతను రాముని అవమానించాడు, కేసు ఉంది తెలుసు, ఇతను ఉపన్యాసం వీ షుడ్ సీ షో యాజ్ ఎ షో అంటాడు. రాముని అవమానిస్తే షోయా పోనీ అది రివర్స్లో వాళ్ళ మతం మీద ఒకసారి ఎవరితోనే చేయించచ్చు కదా, షోని షోలో చూడొచ్చు కదా. అది ఏమేంటి 15 నిమిషాల్లో హిందువులు ఏం చెప్తా అన్నాడు. వాళ్ళు ఏమో నీకు దగ్గర బంధువులా, హిందువులు ఆరాధించేదేమో మరి ఓసారి చెప్పు, రైతులాడు అల్లాహ్ అక్బర్ అంటే అన్నం వస్తుంది అను, ఓసారి అను అనరా. సంక్రాంతి పుట్టిన జాతి అది సంకర జాతి. మీరు అడిగిన ప్రశ్న సమాధానం మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తారంటే డ్రైనేజీలో కొంచెం తీసి ఏంటి మంచి మంది రావట్లేదు అంటారేంటి,
అదే నేను అంటున్నది ఆ రకంగా స్పీచ్ ఇచ్చే పెద్దవారికి అక్కడికక్కడ షూజ్ అండ్ సైట్ పట్టాడించారనమాట. అంటుంది అది ఇప్పుడు ఒక్కడ కానీ లేపేమంటే ఎంటైర్ వాళ్ళు దీనికి బయట పుడతారు, సరే వస్తుంది ఆ మారేస్తారు. మన ఎప్పుడైనా న్యాయం ధర్మంలో అదే సిక్కులే మనం అనుకుంటుంది అదే సార్. ఇప్పుడు ఒడిశా ఇక్కడ లేపేశారు సార్ సార్ కాదు విషయం విషయం సార్ విషయం అది కాదు. ఈ లేపడం అన్నది సొల్యూషన్ కాదు. సొల్యూషన్ ఏంటంటే సమస్య ఎందుకు వస్తుంది అది ఆలోచించాలి. ఉదాహరణకి మన భోజనానికి రమ్మన్నారు అనుకోండి, బయట నుంచి వచ్చాం వెంటనే కూర్చుంటావా, ఏం చేస్తాం, కాల్ చేసి కడుక్కుంటాం, కాల్ చేసి కడుక్కుంటాం, ఎందుకు కడుక్కుంటాం, మనకు నేర్పబడింది, మనకు నేర్పబడింది అండి. వీఆర్ టాట్, వీహావ్ బీన్ టాట్, మనకు నేర్పబడింది. ఎవరు నేర్పు పెద్దలు అలా. ఎప్పుడైతే ఈ దేశం రెండు ముక్కలు చేశారో అప్పుడు అంబేద్కర్ గారు చెప్పారు ఏమని, ఈ దేశం రెండు ముక్కలు అవ్వకూడదు. ఒకవేళ అయిందా ఎవడ పెట్టా పొట్ట, ఇప్పుడు మనం చదువుకోలేము ప్రయాణానికి, మనం చదువుకున్నాము డాడీ అలా ఎవడ పెట్టే పుట్టాడు సర్దేసుకోవాలి, ఎవడ పెట్టే పుట్టాడు సర్దేసుకోవాలి. దేశం రెండు ముక్కలు దేనికి చేశారు, మతం కారణమే కదా, మా మతం దానికి తగ్గట్టు మేము ఉంటాం, మీరు విగ్రహాలను చేస్తారు కాబట్టి మేము ఉండాలి ఇక్కడ, అంతే కదండి. వాళ్ళు దేవుణ్ణి అమ్ముతాం మనం దేవుని అమ్ముతాం, కాకపోతే వాళ్ళు ఏదో రెండు అక్షరాలకి స్టికాన్ అయిపోయారు, ఓ పుస్తకానికి రెండు అక్షరాలకి స్టికాన్ అయిపోయారు కానీ అని దేశాన్ని చీల్చి కొన్ని లక్షల మంది ప్రాణాలు మానాలు పణంగా పెట్టి ఇద్దరు ముష్నాసన్స్ సైన్ పెట్టి ఈ దేశాన్ని ముక్కలు చేసేసారు. కాబట్టి ఇప్పుడు ఇదే దేశం అనుకోండి, ఆ కిటికీ నుంచి ఆ గుమ్మం దాకా ఈ రూము మాకు ఇచ్చేసారు, ఎక్కువ మంది ఉన్నాం, మీరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు, ఆ రూమ్ ఇచ్చేసాం, ఆ గుమ్మం మీకు ఇచ్చేసాం, మేము ఇంకో గుమ్మం ఏదో పెట్టుకున్నాం, ఇటు నుంచి వెళ్తాం. ఇందులో పెద్ద మనిషి ఒకడు ఉండి దురాత్ముడు ఆడు బ్యాగ్ ఎక్కడ పెట్టుకుంటాడు, బాత్రూమ్ ఇది వాడుకుంటాడు, ఇంకెందుకు గొప్పది మాత్రం దానికి మళ్ళీ ఇంకా గోడ కట్టడం ఎందుకు, దానికి అక్కడో ఫ్లాగ్ ఇక్కడో ఫ్లాగ్ ఎందుకు, ఈ చపట 55 కోట్లు ఇవ్వాలి అని నిరాహార దీక్ష. అప్పుడే గాడు పంపించిన ఒక మహాత్ముడు వచ్చి ఈ అదవని వేసేసాడు, వేసేయడం అని మనం ఇలా కూర్చున్నాం. ఆ అదవని వేయకపోతే వాళ్ళ డిమాండ్ ఏంటో తెలుసా, పాక్ బంగ్లా కారిడార్ అని ఒకటి పుట్టిద్దాం అనుకున్నా. అంటే ఏంటి, పాకిస్తాన్ నుంచి బంగ్లా, అసలు అది ఆ డిజైన్ చూడండి ఎంత ముంజాకుడుకులో వీళ్ళు. ఎవడైనా ఓ ముక్క అడిగాడు అనుకోండి పార్టీషన్, ఆ ముక్క అంతా అడిగితే ఒక అందం, అక్కడో ముక్క మళ్ళీ అక్కడో ముక్క, ఈ రెండు కలిసి తీసివేయండి. అదే ఇండియా ఇండియా నాశనం చేయాలంటే ఎలాగా, అటు ఇటు ఉండాలి మధ్య నాశనం చేసి దానికి ఎలా సంతకాలం అన్ఫిట్గా ఇద్దరు, ఈ 420 గాడు చాచా గాడు ఆడు వాళ్ళు తేలిన తప్పుకోవాలి. వీడియో ఉందండి మన సొంతం కాదు, వాడి వీడియో ఉంది, పట్టణాల్లో ఉంటున్నారు కదా చాచాగాడు, వాడి వీడియో ఉంది, అవును మేమే సంతకం పెట్టాం ఉంది. సరే విషయం ఏంటి, వాళ్ళ ప్లాన్ ఏంటి, పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్కి 40 అడుగులు రోడ్డు, ఎంత దూరం ఉంటుందో ఒకసారి కొలవండి, మీరు ఆలోచించండి, అక్కడి నుంచి 200 మైళ్ళు రోడ్డు వేసేస్తే ఇంక అట్నుంచి ఇటు దేశంలో ఇంక అసలు సేఫ్ ఉంటుందా, రోడ్డు అంటే ఇంక రోడ్డేగా, ఈ అదవా పుట్టాడు సంతకం పెట్టేస్తాడు, వాళ్ళ సంకట ఆగడానికి పుట్టాడు కదా, వాడు పుట్టిందే వాళ్ళ సంకట ఆగడానికి పుట్టాడు. చరిత్ర చూడండి కావాలంటే మనం రక్షించడానికి బాగుంది పంపించాడు అనుకోండి, కానీ దురదృష్టం ఏంటంటే ఎంత జరిగినా ఎవడు మహాత్ముడు ఎవడు దురాత్ముడో తెలుసుకోకపోవడం మొత్తం. ఇంత జరిగినా ఇప్పటి వరకు సుభాష్ చంద్రబోస్ గారు గారు ఎవరికి ముందు రాకుండా కూడా అంటారు. ఇప్పుడు వారి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, సరే దేశం ముక్కలైపోయింది, కొన్ని లక్షల మంది హిందువులు మాన ప్రాణాలు పోయినాయి, బోళ్ళు విధ్వంసం జరిగింది, గుళ్ళు గోపురాలు అన్నీ కూల్చేశారు,
ఇంత అవమానం, ఇంత మానభంగం జరిగినా సరే మన దేశాన్ని పునర్నిర్మించుకుందాం అని స్పృహ లేకుండా ఆర్టికల్ 35A తేడా ఏంటి? వాళ్ళు మదర్సాలో ఖురాన్ బోధించవచ్చు, వీళ్ళు స్కూల్లో బైబిల్ బోధించవచ్చు, హిందూ భౌతికత బోధించకూడదు. మన జీజీ నెహ్రూ వీడు మీరు చెప్పినట్టు మరి ఇంకెలా భౌతికత ఎవరికి వస్తుంది? భయభ్రాంతి ఉండేవారు కానీ ఈ ఖాన్ ఫ్యామిలీ ఈడు కర పట్టుకున్నాడు వీళ్ళందరూ ఏం చేస్తారు ఏంటి అనే భయం మీద వీళ్ళందరూ చెప్పేటట్టు వినేవారు. అప్పుడు నిజంగా ఇప్పుడు మీరు అంటే నువ్వు గొర్రెలు, అప్పుడు మనం గొర్రెలం వాళ్ళకి, వాళ్ళు చెప్పేటి మనం వినేవారు, అప్పుడు అది భయం. లేకపోతే మళ్ళీ మనకి ఏమంటారంటే మళ్ళీ మనకు స్వతంత్ర పోతేటో మనకి ఇచ్చేస్తారంటే భయం మీద మన హిందువులు గొర్రెలాగా ఆ నిమిషం ఆ కర పట్టుకున్నాడు తిని ఆ ఖాన్ వంశస్థుడికి పువ్వు పెట్టాడు, పువ్వు పెట్టి వీళ్ళకి అందరుకున్నాం. ఇప్పుడు అది కాదు సార్, ఇప్పుడు పరిస్థితి మారింది. ఆ యథవ స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు నాకే తుపాకి ఇస్తే నేను అట్టు కాల్చిస్తాను, అంత ఉద్రేకం వస్తుంది. నేను అక్కడే కాదు, నాకు అన్నీ అందరున్నాం, పరిస్థితి పూర్తి మారిపోయింది, భిన్నం తయారైంది. అలాంటి ఎదవరికి ఒకరికిద్దరు కానీ లేపితే మిగతా వాళ్ళందరూ కోపంకుంటారు, మిగతా మతస్థులు కూడా కోపంకుంటారు. లంచగడుగులు హల్లెలూయా, మా దేవుడు గొప్ప, మేము గొప్ప, మా దేవుడు నమ్మండి, మీరు పరలోక ప్రాప్తి పొందుతారు, గొప్పే తోటకూర అంటారు. అలాంటి ఎదవరికి మరి ఒక గ్రామంలో వెంట పెట్టారు, వెంట పెట్టకూడదు. ఇంకొక విషయం చెప్తాను, మా బీవికి కాళ్ళ స్కూల్లో ఒక ఆవిడే పనిచేస్తుంది, ఆవిడే అన్ని మన బీవీకి వాళ్ళు జీతం తీసుకుంటుంది, బీవికి వచ్చి ఇచ్చేస్తుంది, బీవీకి పూజలు చేసినటువంటి ప్రసాదం కిందట. ఒక్క నిమిషం ప్రసాద్ సార్, ప్రసాదం కిందట ఆవిడ ప్రసాదం కిందట నాకు చెప్పాను ప్రిన్సిపల్ ఇప్పుడు ఇది ఎక్కడెక్కడ అప్లై అవ్వాలి చెప్తున్నారు వేణు గారు, దాన్ని తీసారండి సార్, ఇంతకీ తీసారు లేదా గొర్రెని, గొర్రెని తీసారు లేదా? గొర్రెని తీయలేదా? తీసి ఎందుకు తీయలేకూడదు? గొర్రె బయటికి పంపించేయండి. ఆ గొర్రె ఎందుకు ఉండాలి? నేను ఇదే ప్రశ్న టీటీడీ వాళ్ళకి వేసా, తిరుమల తిరుపతి దేవస్థానం. టీటీడీలో అందరూ హిందువులేనా? ఒక స్వేతస్వతంత్రం ఇవ్వండి, మీకు అర్థమయ్యేలా చెప్తాను సార్. వాళ్ళ షాప్లో పనిచేస్తుందండి ఒక అబ్బాయి, అతను బయట ఎవరితోనో మాట్లాడుతూ ఈ షాపు అని చీప్గా మాట్లాడాడు అనుకోండి, ఈయన విన్నాడు అనుకోండి, జీతం తీసుకున్నది ఆయన దగ్గర, వాళ్ళ షాపు గురించి చీప్గా మాట్లాడితే ఆడిని ఇంకా కొనసాగించడం అంటే రైతుకి హక్కు లేదు, వారికి హక్కు లేదు, వీడికి సిగ్గు లేదుగా. నేను చెప్పేది అక్షరాలు నిర్వహించాను. ఒక ఒక వ్యక్తికి 30 సంవత్సరాల నుంచి పోటించాను ఆ క్రిస్టియన్ అతను, ఆ మధ్య ఎప్పుడు అతను రాలేదు, కానీ అతను ఆ విషయంలో నా మాట వినలేదు. పేరు పొమ్మను రేపు నుంచి నువ్వు మరి రాకండి. నా షాప్లో ముగ్గురు క్రిస్టియన్స్ ఉన్నారు, నేను ప్రతిరోజు కూడాను దేవుడి గది క్లీన్ చేయించడం అన్ని చేయిస్తాను అన్నమాట. వాళ్ళతోటే వచ్చిన అంటే వాళ్ళతోటే దీపం పెట్టిస్తాను, వాళ్ళతోటే ఊదుబత్తి వెలిగి ఆరోగ్యం చేయించాలి. వాళ్ళ పేరు ఏం చెప్పండి? ఇక్కడ భోగ బైబిల్ ఉంటాయి, మన పుట్టినోళ్ళేగా చెప్పండి. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు, అలాగే గురువుగారు అనుకుని మొత్తం అన్ని కూడా వాళ్ళు చేయించి వాళ్ళతోటే ముగ్గులు వేయించి వాళ్ళతోటే చేయిస్తున్నారు. కానీ వాళ్ళు ప్రసాదం తినడానికి మొదట్లో మొరాయించారు, నా దగ్గర అవేం పరిగ్రహం అమ్మా, ఇక్కడ తినాల్సిందే, మీరు తినాల్సిందంటే అప్పటి నుంచి ఇంతవరకు కూడా మన ఇవే చేస్తుంటారు వాళ్ళకి, వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీ ఇష్టం, అది వేరే వాళ్ళ ఇష్టం. నా దగ్గర ఉన్నప్పుడు ఆ దేవుడి ఫోటో తిని కూడా చూడాలి, బొట్టు పెట్టాలి, దీపం వచ్చాలి, నేను వచ్చి దీపం వెలిగిస్తాను.
కంటిన్యూ ఇప్పటికీ అదే కంటిన్యూ ఉంటుంది. నా స్నేహితుడు కూడా చిన్నప్పటి నుంచి క్రిస్టియన్, ఈ మధ్య కూడా ఆయన మాట్లాడతా పాటు పార్టీలో చేరి 30 సంవత్సరాలు పార్టీలో ఉన్నాడు సార్. సార్ సార్ మీరు బాగా కూర్చోండి సార్, ఫ్రీగా వారి ఫ్రీగా లేదు ఇది జరగండి. ఇది వచ్చే బాబు జరగండి బాగా కూర్చోండి గురువు గారు. ఇది వచ్చే ఏంటంటే మాకు ఎక్కువగా వాడు కొలిగేయడం అన్నమాట. నేను కొన్ని కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాను, చిన్న చిన్న చెప్తూ ఉంటాను అన్నమాట. ఈ అంటే పూజ విధానం ఏ విధంగా చేయాలి, ఏ విధమైనటువంటి పూజ చేస్తే ఏమి పూస్తాయి అవన్నీ చెప్తుంటాను. ఇవన్నీ కూడా వాడు విన్నాడు. విన్న తర్వాత మాతో పాటు కులిగి వాడికి నాకు ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, వీళ్ళిద్దరికి కలిపి మీరు తిరుపతి వెళ్ళండి అని చెప్పా. వాళ్ళిద్దరికి తిరుపతి వెళ్ళారు క్రిస్టియన్ వాడు. వాడు వెళ్ళి అక్కడ పూర్తిగా లీనమైపోయింది. సుధా నువ్వు చెప్పింది నాకు చాలా బాగా పనిచేస్తుంది అంటే ఆయనే ఆయనే స్వామి దేవానంద్, ఆయన పేరు దేవానంద్. ఇప్పటికీ కూడా ఆ స్వామి గురించి పలుకుతూ ఉంటాడు. వాడు క్రిస్టియనే, చర్చికి వెళ్తాడు. కానీ ఈ మన వెంకటేశ్వర స్వామి గురించి కలవటం, ప్రార్థన చేయటం, ఏవైనా గ్రీటింగ్స్ పెట్టేటప్పుడు కూడా నమో వెంకటేశయ గోవిందా అలాగే బాబు. అసలు ఏమిటంటే ఇక్కడ మా ప్రాంతంలో ఈ మధ్య అంటే గత 20 ఇయర్స్ నుంచి కూడా ఏమైందంటే ఈ ట్రైబల్ ఏరియాలో పూర్తిగా క్రిస్టియానిటీ వచ్చేసింది. దానికి కారణం ఏంటంటే మన సాంప్రదాయాలు కట్టుబాట్లు ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పడానికి ఎవరు లేక. దట్ ఇంకొకటి ఏంటంటే అక్కడ యజురాలు అనేసి ఉండేవాళ్ళు ఉంటారండి. యజురాలు యజురాలు అంటే ఏంటంటే ఆడంబగా కాకుండా వాళ్ళ పూర్వం నుంచి కూడా ఈ అమ్మవారి పండుగలు ఊర్లో చెట్టు ముహూర్తాలని వివాహాలు చేయటం, చెట్టు ముహూర్తం అంటారండి వాళ్ళు. ఏ వివాహం చేసినా సరే వాళ్ళ ద్వారా ఒక కొండకో ఒక పుట్టకో ఒక రాయికో తీసుకెళ్ళి అక్కడ పూజ చేస్తుంటారు. అది దేవతగాలు పూజిస్తారు అన్నమాట. అలాగా కొన్ని సంవత్సరాల నుంచి వచ్చింది, పూర్వం నుంచి కూడా. ఎప్పుడైతే వీధికి ఒకటి ఊరికి ఒకటి చర్చిలు అయిపోవడం వలన వాళ్ళందరినీ కూడా మార్చేసి ఈ యజురాలందరినీ పక్కన పెట్టేశారు. పెట్టడం వలన వాళ్ళు ఏం చేశారంటే పూర్తిగా ఈ క్రిస్టియన్ వాళ్ళకే కట్టుబాట్లు అక్కర్లేదు, సాంప్రదాయకలేదు, కట్టుకోలేదు, మామూలు చదువు, కనీసం స్నానం కూడా చేయకూడదు, అలా వెళ్ళిపోవచ్చు ఎక్కడికి చర్చిలోకి, ఇదే బాగుంది. వాడు చెప్పిందే బేదం. బొట్టు తీసేశారు, గాజు తీసేశారు, అన్నీ తీసేశారు. చూడడానికి అంత వికారంగా తయారైపోయారు. నేను ఫోటోగ్రాఫర్, యాజ్ ఏ ఫోటోగ్రాఫర్గా అప్పుడు 1978లో మీ స్టూడియో పెట్టింది. అప్పటి మన గిరిజనులు చూస్తే కట్టుబాట్లు అన్నీ కూడా గాజులు పూసలు అన్నీ వేసుకున్నాయి, ఎంతో దీనిగా ఉండవు సాంప్రదాయం. ఇప్పుడు అవన్నీ కూడా లేవండి, ఎంత మార్చేసాను అన్నమాట. 40 ఏళ్ళు 78 నుంచి 88 98 2000 వచ్చేటప్పుడు నేను అది చూసి కన్నా అమ్మ మీ అందాన్ని పాడు చేసుకుంటున్నాను, గాజులు లేక పూసలు లేక కాటికి లేక బొట్టు లేకుండా అలా ఉండండి అని కొంతమందికి ఏం చేస్తానంటే మీరు చూడండి అమ్మా మీ అసలు అందరూ ఏ విధంగా ఉంటారనేసి వాళ్ళకి బొట్టు పెట్టి కాటుకు పెట్టి మెడలో ఇది పెట్టుకుని చీర పెట్టి చూపిస్తే ఇంత అందంగా ఉంటానా గురువు గారు నేను అని చాలా మారిపోయిన వారు కూడా ఉన్నారు. ఒక్క మాట అండి, టైం ఇస్తే ఒక్క 10 ఏళ్ళు చాలు మళ్ళీ మన వాళ్ళందరూ వెనక్కి వస్తారు. మీకు గుడ్ న్యూస్ చెప్పనా, 2 రోజుల క్రితం ఏదో ఎం వెంకటేష్ అని పడింది, ఎవరో అబ్బాయిని ఫోన్ చేశారు, గురుగారండి నమస్కారం అండి అన్నాడు. రెండో మాటే నేను పాస్టర్ని అండి అన్నాడు. గురుగారు నమస్కారం ఏంటి, పాస్టర్ ఏంటి, ఎవరు బాబు అంటే మీ వీడియో చూశాక ఈ దరిద్రం వదిలేయాలనిపించిందండి. వదిలేయాలనిపించింది సార్. నేను ఓ చర్చి పాస్టర్ కూతురు పెళ్లి చేసుకున్నా, ఆయన కట్నం కింద చర్చి ఇచ్చాడు. చర్చ అంటే ఏం సార్, నెల నెల రాబడి వచ్చేది. సార్ క్రైస్తవం అంటే ఏముంది సార్, బట్ట పొట్ట కొబ్బరి మట్ట ఇంకేముంటుంది. అతను చెప్పాడు వాళ్ళ భార్య పాస్టర్ కూతురు అందుకని వాళ్ళ మాంగారే చర్చ ఇచ్చాడంట.
నేను 16 ఏళ్ళు ఉన్నాను సార్, కానీ అంతా మోసం సార్. డబ్బు జబ్బు గబ్బు తప్ప ఏమి లేదు. ఊరికే మన మీద ద్వేషం పెంచుతారు. మీరు చెప్పినట్టే అంతా కపటం ఉంది. అందుకని నాకెవడు ఏం చెప్పలేదు, నేనే వదిలేసాను సార్. మా ఆవిడ కూడా శుక్రవారం పూజలు చేస్తుంది సార్. అంటే ఏంటి కదా సహజంగా రావడం, ఎవరు వాళ్ళు బయట వాళ్ళు కాదు కదా సార్. నేను అందుకే వాళ్ళని మీరు వేరుగా చూడకండి. ఇప్పుడు సార్ మీ పేరేంటి సార్? నీలకంఠ సార్. ఇప్పుడు నీలకంఠం పొద్దున్న బాత్రూమ్కి వెళ్తే టవల్ కడతారు, అప్పుడేం పేరు? అప్పుడు నీలకంఠమే కదా. దేవుడి గుళ్ళో కూర్చున్నప్పుడు, ఏదో హోమంలో కూర్చున్నప్పుడు పంచు పట్టు పంచి కడతారు, అప్పుడేం పేరు? ఏ పేరు సార్? ఇప్పుడైనా రేపైనా పూజలైనా నీలకంఠమే కదా. మారరు కదా, డ్రెస్ మారచ్చు, మీరు మారరు కదా. అలాగా వాళ్ళకి బుద్ధి చెడి, నన్ను మాట్లాడకండి అప్పుడు, వాళ్ళకి బుద్ధి చెడి, వాళ్ళు మతం మారారు, వాళ్ళ పట్ల జాలి చూపించాలి, మీరు కోపం చూపించాలి, బైబిల్ వ్యతిరేకించండి ప్లీజ్ ప్లీజ్. తల్లి దగ్గరికి మీరు బైబిల్ వ్యతిరేకించండి, వాళ్ళని వ్యతిరేకించండి, వాళ్ళంతా మనోళ్ళు కదా, వాళ్ళని అనునయించండి. మీరు కావాలంటే బైబిల్ తిట్టండి, బైబిల్లో ఉన్న క్యారెక్టర్లు తిట్టండి, వాళ్ళని తిట్టుకోవడం. ఎందుకంటే వాళ్ళందరికీ మనమే కదా మూలం, వాళ్ళంతా మనకి మన వల్ల పుట్టినోళ్ళే కదా. అదే వాళ్ళ నాన్న గుడికి వచ్చినాడుగా, వాళ్ళ తాత గుడికి వచ్చినాడుగా. వాళ్ళైతే బ్రిటిష్ వాళ్ళకి ఏం పుట్టలేదు కదండి. వాడు ఫీల్ అయినంత మాత్రాన వాడు బ్రిటిష్ వాడు చేత మింగబడ్డవాడు కాదు కదా, మనవాడేగా. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఓ నక్క చిచ్చి ఈ అడవిలో అంతా రొటీన్ నోపు రొటీన్ అని బయటకొచ్చింది. అంటే ఈ క్రైస్తవుడు అనబడే వాళ్ళ గురించి ఒక చిన్న ఉదాహరణ. అది బయటకు వచ్చేసి, బయటకు వచ్చేస్తే రాత్రి పూట వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఆకలేస్తుందని ఎవరెలా దగ్గర తిరిగితే ఓ చాకలాయన ఇంటి దగ్గరికి వెళ్ళి వెళ్తే ఏముందని ఇలా చూస్తా, ఓ తొట్టులో ఒంగేసరికి బుమ్ పడి, ఇంతకీ ఏంటి ఆ తొట్టి? బులుగు నీలం రంగు తొట్టి, అందులో పడిపోయి బట్టలు తెల్ల బట్టలని ఉజాలా అందులో వేస్తారు కదా, నీళ్ళు మంది అంటారు కదండి, అందులో పడిపోయింది. తర్వాత ఎట్లా కష్టపడి బయటకు వచ్చింది, వచ్చాక మళ్ళీ ఏదో చెరువు దగ్గరికి వెళ్ళింది. చెరువు దగ్గరికి వెళ్తే చెరువు కదలకుండా ప్రశాంతంగా ఉంటే చూసుకుంది. ఇది మేడం సంబర్ పడిపోయి, సంబర్ పడిపోయి ప్లాన్ మన నక్కబర నక్కబర కదా సార్, అది పాస్టర్ నక్క రెండు ఒకటే అడవిలోకి వెళ్ళిపోయింది. ఎవరు అందరూ బాబు ఎవరి విచిత్ర జీవి అంటే అది పెద్ద సౌండ్ చేసి నన్ను బ్రహ్మదేవుడు పంపించాడు, ఇక పైన మిమ్మల్ని గూగుల్ చేయమని చెప్పాడు, నేనే మీకు సీఎం, నేనే మీకు పిఎం అంటే పాప అందరూ దాని రంగు హంగు చూసి ఇది అసలే బొమ్మల రంగు అని చెప్పి అదే అందరూ భయపడిపోయి. ఈరోజు నుంచి సింహం నా కస్టెంట్, పుల్ నా సెక్రటరీ, ఏనుగు నా వెహికల్ అని ఎరుగుమీద తిరుగుతూ సింహం వేటాడి తిరితే తింట, పులి దీనికి ఒలిచిపెడితే మింగుతూ ఇలా రాజభోగాలు అనిపిస్తుంది. రాగానే ఫస్ట్ ఏం చేసింది తెలుసా? కొందరు సీఎంలు పిఎంలు ఏం చేస్తారు రాగానే, కొన్ని మంచి పనులు కొన్ని చెడ్డ పనులు చేస్తుంటారు. సో కొంతమంది కోల పడ్డాలు అలాంటివి చేస్తుంటారు. ఆ టైప్లో ఇది రాగానే యదవ నక్కం బయట పంపించండి, యదవ జాతి. ఎందుకని అది అది ఒకసారి తీరే ఉంటే మళ్ళీ ఎప్పుడైనా రంగు బయట పెడతాను నన్ను ఒక్క 2 నిమిషాలు ఒక్క 2 నిమిషాలు అన్నిటి బయటపోయింది బాగుందో అని పంపించింది. పంపించేస్తే ఈరోజు రాజభోగం దశంబాకలు వస్తుంటే మాస్టర్ పోదానికి ఎలా ఉంటుంది అలాగా పులి ఏనుగు సింహం తెచ్చి పెడుతుంటే తినేస్తాం తిరిగేస్తుంది. ఓ రోజు సాయంత్రం వాన వచ్చే ముందు అట్లా ఏం చేస్తాయి?
దాని ఓలా అంటారు, తెలుసు కదా మీకు. ఆ ఓలా వేసే వేళ వచ్చింది, దీనికి ఇంకా అసలు నవనాడు చేసి అదే శివశంకర్ ఇలా మోరెత్తి అది మర్చిపోయింది మనం ఎక్కడ ఉన్నాం మనం ఏంటి అని మర్చి. అదేదో సినిమాలో తన ఎవరు ధనవర సుబ్రహ్మణ్యం పాస్టర్ ప్రభు ప్రభా స్తోత్రం గోవింద నారాయణ మాధవ అరవట్ల ప్రభుడు మళ్ళీ సర్దుకుంటాడు. అంటే మనకు కుట్టలే కదా వీళ్ళంతా, మన పేరుతో బతికేవాళ్ళేగా పాస్టర్ రాంబాబు సాంబశివ హిందువుల చేత మింగబడ్డేవాళ్ళు కదా సతీష్ కుమార్ అనిల్ కుమార్ అనిల్ కుమార్ అందరు మన కుట్టలే. సరే విషయం ఏంటంటే ఈ నక్క అవు అనే సరి నేను అసలు స్వరూపం నిలబడిచరికి వెంటనే సింహానికి పులికి ఏడుక్కి గోసిడికే గప్త దశావతారం సినిమాలో కమలాసంలాగా ఇంత యాక్టింగ్ చేస్తావా నువ్వు అని ప్యాక్ పని పంజాలు కొట్టింది పులి. సింహం ఒక్క దెబ్బకి చీల్చేసింది, ఏడుతో తొక్కేసింది సచ్చిపో. ఆ విధంగా పులి మతం నశించింది, నక్క మతం నశించింది. అందువల్ల ఈ చెక్క మతం నక్క టైపు, వాళ్ళకి పైనుంచి ఏదో వస్తుంది కాబట్టి ఇలాగా చుక్కల్లో వాళ్ళు వ్యవహరిస్తున్నారు తప్ప ఇక్కడ బొక్క ఏమో లేదు. కానీ ఏంటంటే ఎడ్యుకేట్ చేయి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయి. మనం మన లక్ష్యం ఏముండాలి, నేను ఎప్పుడో ఒకసారి చెప్పాను, జగన్ ఎడ్యుకేట్ చేయాలా, ఎవరికి జనానికి చేయాలి సార్, జగన్ జగన్ ఇప్పుడు వినే వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి సార్. ఎవరైనా అతను ఇతను కాదు, ఒక్క మాట ఇప్పుడు ఎక్కువైపోతుంది సార్, నేను ఒక్క మాట ఇప్పుడు ఒక్క రెండు నిమిషాలు. మనం మూల కారణం ఎవ్వడు, అనాది మధ్యలయుండెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు, వాని ఆత్మ భువనేశ్వరుని శరణ వేయడం అని గజేంద్రుడు అంటాడు. ఆ విధంగా మనకి ఇబ్బంది కారణం ఏంటి, ఈ దరిద్రం పెరగడానికి కారణం ఏంటి, కేవలం నువ్వు సమయం ఇవ్వకపోవడం. నువ్వు సమయం ఇవ్వకపోవడం, నేను ఎప్పుడూ చెప్పాను, ఇఫ్ ఎవ్రీ ప్రీస్ట్ ఆఫ్ టెంపుల్ బిహేవ్ లైక్ ఏ పాస్టర్, దేర్ ఇస్ నో పాస్టర్స్, దేర్ ఇస్ నో బాస్టర్స్. టెంపుల్ ఈజ్ ఏ ప్లేస్ ఫర్ లెర్నింగ్, బట్ ఇన్ గవర్నమెంట్ వ్యూ టెంపుల్ ఈజ్ ఏ ప్లేస్ ఫర్ ఎర్నింగ్. అందుకే బర్నింగ్, ఇప్పుడు రావాలి టర్నింగ్. ఇంత ఎందుకు దరిద్రం, పొద్దున్న వచ్చేప్పుడు గుడి పెద్దది, రోడ్డు పక్కన పెద్ద ఖాళీ ఉంది సార్, గోడంతా ఖాళీ ఉంది. నేను వాళ్ళతో నా మీద ఇంత గౌరవం ఉంది, దండలేశారు, స్వాగతం పలికారు, బాగానే ఉంది. అక్కడ ఒక్క డైలాగ్ అయింది, రోడ్డు పక్కన ఉంది సార్, భలే ఉంది. ఏంటి ఎందుకు ఏందాయమన్నా, ఎడారి మతాలు వద్దు, సనాతన ధర్మమే ముద్దు అని రాయిందన్న ముఖంలో భయం భయం. అదే ఇంక పిరికోడికి నేనేం చెప్తాను, పిరికోడికి నేనేం చెప్తాను, హిందూ మతంలో పిరికితనం. ఇప్పుడు తాండ్ర పాపారాయుడు పుట్టిన నేలలో పుట్టి పౌరుషం లేకుండా సిగ్గు శరణం లేకుండా ఇప్పుడు ట్రైబల్స్ మతం మారాలంటే పాప వాళ్ళు చదువు లేదు. ఎవడో డబ్బుండి కూడా మతం మారాడంటే వాడు లోభంతో మారాడు, కానీ నీకేం మారావు, నీకేం మారావు. వాడెవడు జార్జ్ రెడ్డి అంట, జార్జ్ అయ్యక రెడ్డి అంటే రా ముడ్డి, నువ్వు నువ్వు వదిలేసావు కదా, ఆడెవడో వెంకటరమణ అని నేను ఆరివేస్తున్నా చెప్పు తిరుగుద్ది. నువ్వు వాసవి మాత్రం వదిలేసి ఆ లారీ పక్కన మేరీని పట్టుకున్నాక మరి ఆయుధం వేసాడు రా యదవా మోజెస్ చౌదరి. ఇఫ్ యు ఆర్ మోజెస్ నో చౌదరి, జార్జ్ నో రెడ్డి, యు ఆర్ 50-50 వదిలే. నువ్వు గోనకన్నా రెడ్డి ఏంటిరా, నేను ఆడా ఉంటా ఏడా ఉంటాను, అదన్నా వదిలే ఇదన్నా వదిలే, 50-50 కాదు. అది అది చెయ్యాలి, కొలు వేస్తాను కదా, కొలు వేసి స్వామి. మా ఇంట్లో నాన్నగారు క్రిస్టియన్ చూడండి ఎంత దారుణం.
సుమారు పదిహేను సంవత్సరాలు అవుతుంది, పదిహేను సంవత్సరాలు దాటుతుంది. నాన్నగారు ఫస్ట్ నాకు తెలిసి అయ్యప్ప మాల వేశారు, సూర్య భగవానికి మొక్కేవారు, తరువాత సత్యసాయి బాబా, తర్వాత అమ్మ భగవాన్ భక్తులు. అంటే మేము ఇప్పుడు స్టిల్ అమ్మ భగవాన్ మొక్తాము, అన్నిటికీ మొక్తూ అమ్మ భగవాన్కి మొక్తాం అనమాట. ఇవన్నీ వదిలేశారు, ప్రస్తుతం క్రిస్టియన్గా కంటిన్యూ అవుతున్నారు. చర్చికి ఇప్పుడు కొన్నేళ్ళు అన్నారు కదా, అక్కడ చర్చికి వెళ్ళేవారు, అతనే మార్చారు అనమాట. కొన్నాళ్ళు అతనికి వెళ్ళి అతనేమో కొన్ని మనిషి అయితే వ్యక్తిగతంగా మంచాడు, ధర్మపరంగా అయితే మనకు పూర్తిగా విరుద్ధం అతను. అయితే అతను కొన్ని అయితే ధర్మపరంగా మనకు పూర్తిగా విరుద్ధం, వ్యక్తిగతంగా మనిషి మంచాడు. అయితే ఈ రకంగా కొన్ని మా నాన్నగారు చేస్తున్న పనులు అతను నచ్చక, ఆ పాస్ట్ గారికి నచ్చక, గౌరీ గారు మీరు ఈ పని చేయకూడదండి, ఇలా చేయకూడదండి, ఆ చేయకూడదు అంటే అతనికి మా నాన్నగారు నచ్చింది కాదు, ఆ పాస్టర్ వదిలేశారు అనమాట. వదిలిసి ఇప్పుడు పార్కపురం దగ్గర ఏదో చర్చ్ ఉందట, అక్కడికి వెళ్తుంటారు, అది ఉన్న చిత్తాట వెళ్తారు, లేకపోతే ఇటుపక్క గోడ దేవుడ, లేకపోతే ఇంకా సీతం పెట్ట దగ్గర ఊర్లో ఉన్నాయి కదా, ఎటు పని ఉంటే అటు వెళ్ళిపోతారు, చర్చికి వెళ్తుంటే వచ్చేస్తుంటారు. అది చర్చికి వెళ్ళి ఏం చేస్తుంటారు, ఇంతకుముందు బైబుల్ తీసి చదివేవారు, ఇప్పుడు బైబుల్ సెల్లో బైబుల్ చదువుకుంటున్నారు. ఇప్పుడు సెల్లో బైబుల్ ఉంటుంది, సెల్ల బైబుల్ చదువుకుంటారు. వితండ వాదన అయితే బ్రహ్మాండం చేస్తారు. ఏం పేరు గౌరీ శంకర నారాయణ మూర్తి. ఇప్పుడు ఏం పేరు? ఇప్పుడు గౌరీ శంకర నారాయణ మూర్తి. నాన్నగారు అదే స్పృతం గౌరీ శంకర అంటే నిస్సహాయుడు. మీ నాన్న, మీ నాన్న ఒక్కడే కాదు, ఎవడైతే మతం మారేదో వాళ్ళు నీతిని వదిలిపెడతారు. వాళ్ళు సనాతన ధర్మాన్ని విడిచిపెట్టడం అనేది జరగదు, వాళ్ళు నీతిని వదిలిపెడతారు. అయితే ప్రసాదం అని చెప్పేసి ఇస్తే తినరు, మామూలు చెప్పకనే ఇస్తే తినేస్తారు. వీళ్ళు అమ్మవారి పండుగలకి కక్క ముక్కలు ఉంటాయి కదా, అది ప్రసాదం కింద లెక్క కదా, జనరల్గా అవి తినేస్తారు. ప్రసాదం చేసి ఇస్తే మాత్రం తినరు. ఇక్కడ పాయింట్ వాళ్ళ యొక్క అజ్ఞానం. ఇప్పుడు ఇంట్లో శివుడు పటం ఉందా, పార్వతి అమ్మవారు శివుడు, ఆ ఫోటోకి అరటిపండు పెట్టి మీ నాన్న ఎదురుగా, మీ నాన్న మీతోనే ఉంటాడు, వీడియో ఉంటాడు, తెలుసా? ఇప్పుడు ఆ ఫోటో పెట్టి ఆ ఫోటోని ముందు మీ నాన్నే అరటిపళ్ళు తెమ్మని చెప్పు, అరటిపళ్ళు అలా చూపిస్తే తింటాడా? వీడియో కూడా చూసాను. ఏంటి ఆ వీడియో చెప్పు. పళ్ళు బజార్ నుంచి పళ్ళు పడుతున్నాను, ఓం అని చెప్పి ఇస్తాను. క్రిస్టియన్ తిండు, ఇది పంట పండింది, తయారు చేసింది కాదు కదా, ప్రకృతి ఇచ్చిందే కదా, ప్రసాదం అని చెప్పి ఇస్తే వాళ్ళు తిండ్రు అని స్వామి చెప్తారు. ఫోటో కూడా వద్దు, ఇలా ఓ పండు తీసు, అదే ఇంతలో చెప్పాను కదా, ఒక పండు అలా తీసుకుని గాలిలో అలా చూపించి సర్వాత్మకుడైనటువంటి హరిని స్మరిస్తూ ఓం, ఒక అరటిపండు అలా ఓం అని ఇస్తే డామ్. అంటే క్రైస్తవం ఎంత మురికి మతం, ఎంత పిరికి మతం, ఎంతవుతుందా? ఇప్పుడు ఓం అనే పదం సనాతన ధర్మానికి సంబంధించింది, గౌరీ శంకర్ సనాతన ధర్మం, సాంబశివ సనాతన ధర్మం, వీళ్ళు ఈ పేర్లు గోవిందరాజు సనాతన ధర్మం, ఈ సనాతన ధర్మంలో ఉండే పేర్లతో పిలవబడ్డాన్నే యహోగాడు ఎలా ఒప్పుకుంటాడు, ఏసీ ఎలా ఒప్పుకుంటాడు, ఆ పేర్లు కూడా వాడకూడదు, ఆ సంతకం లేకుండా వాడికి బతుకు లేదు, మెతుకు లేదు. అంటే ఇక్కడ ప్రాబ్లం వాడి మతం కాదు, వాడి నీతి లేకపోవడం. అలా నీతి లేని వాళ్ళగా తయారు చేసేటువంటి నీతి లేని జాతి క్రైస్తవం. ముందు ఫస్ట్ ఆనెస్టీ ఉండాలి కదా. బైబిల్లో మాట ఏంటంటే నీతిమంతులు సూర్యుని వలె సింహం వలె గర్జించరు. నీతి ఎక్కడ ఉంది? నీతి లేనిదే క్రైస్తవం కదా. ఇప్పుడు నువ్వు గౌరీ శంకర్ అనే దైవాన్ని వ్యతిరేకిస్తావుగా, మన సంతకం అది ఎందుకు పెడుతున్నావు? అందుకే నేను చాలామంది చెప్పా, మీకు బెటర్ ఏంటంటే పేరు మార్చుకోండి, అది కుదరకపోతే బాడీ మార్చేసుకోండి, బాడీ మార్చుకోండి, కొత్త బాడీతో చేయని గొడవ ఉండదుగా. ఇప్పుడు హిందువుల వీర్యానికి కదా మీకు గుర్తింది,
మామగారు ఒకసారి అన్నారు, అయితే మీరు ప్రసాదం తిన్నా అంటున్నారు, ఎందుకు తినరు అంటే కుక్క ముట్టింది తింటారు ఇక అన్న. మా అమ్మ అన్నది బాత్రూంలోన నీళ్ళు వస్తాయి, లేటర్లో నీళ్ళు వస్తాయి, బయట సింక్ దగ్గర నీళ్ళు వస్తాయి, ఇప్పుడు మామూలుగా మంచి నీళ్ళు ట్యాప్ ఉంటుంది అక్కడ నీళ్ళు వస్తాయి, అక్కడికి తాగుతామా బాత్రూంలోనూ తాగుతామా, రెండు ఒకటే కదా, దాంట్లో ఎందుకు తాగారు దీంట్లో ఎందుకు తాగుతారు అన్నారు. సైలెంట్ ఉంటుంది, ఏముండదు క్రైస్తవం ప్రపంచానికి క్యాన్సర్, వాళ్ళ దగ్గర ఉన్నది ఆన్సర్, కానీ వాళ్ళ బలం ఏంటంటే స్పాన్సర్. అది స్వామీజీ ఇంతకుముందు పాస్టర్స్ రావడం వెళ్ళడం జాయిన్ అయిన కొత్త కొంచెం స్పీడ్ మీద ఉంటుంది, బాగా స్పీడ్ మీద కొత్త గోదే పాస్టర్లు వెళ్ళడం, ఎన్నో గొర్రెల బంధం వాళ్ళ మీనందే అయితే వెళ్తుంటారు వస్తుంటారు కదా. ఒకసారి వచ్చి మా అమ్మగారికి ప్రతిసారి నీకు పిలుస్తున్నాం మీరు రావట్లేదండి రావట్లేదండి అంటే మా అమ్మగారు అన్నారు, మా ఇంట్లో నుంచి మా ఆయన వెళ్తున్నారు కదా చాలు, అతను మారితే మేము మారినట్టే, అతను ఇన్ని సంవత్సరాలు అయింది వెళ్తున్నారు కానీ మాలో అతనిలో ఏ మార్పు మేము చూడలేదు అంటప్పుడు మేము ఎందుకు రావాలి అని అన్నారు. కాదండి ఒక్క ప్రశ్న అడగను వాళ్ళని అయితే దానికి ఇది చెప్తాను, కొల్లి ఫాస్ట్ అని ఒక అతను మనం చెప్పాను గోదాను ప్రతిసారి అతనికి మారే తప్పులేండి, సింక్కి గుడ్డలు వేసుకొని బొక్కి సైకిల్తో కుటుంబం మొత్తం తిరిగేవాడు, వాళ్ళ ఆన అప్పుడు ఉండేవాడు అండి పోదండి వైసెస్ కదండి, మనం అంటే అన్నదానం అనేది ఉంటుంది కదా మనకి, తీసుకెళ్ళి అన్నం పెట్టేవాడు 2 times అది అతనికి ఇచ్చి చదువు మేము. మీరు పావు పాలు పోసారు, పాలు పోసారు, ఇది మన దేశ దరిద్రానికి కారణం ఇలాంటి వెళ్తాము అయితే ఇలా పడతాం మా అండి మన హిందువులు మన హిందువులు అన్ని మతస్థులకి ఆ మతస్థుల వాడికి చేరదేస్తామండి, మనకి అన్నింటిలోనూ రాముడు కృష్ణుడు శివపార్వతం చూసుకుంటాం దృష్టి, అది మన దృష్టి కనుక వాళ్ళకి తీసుకొచ్చి అయ్యో పాపం అసలు ఈ దేశం మొక్కలైపోవడానికి కారణం అయ్యో పాపం, ధర్మ నాశనం అయిపోవడానికి కారణం అయ్యో పాపం, ఉన్నత సమానం అనడానికి కారణం అయ్యో పాపం, అదే మన జాతికి శాపం, అందుకే మారింది మన దేశం రూపం, అందుకే నాకు వస్తుంది కోపం శాపం ఒకటి. నేను పార్టీ మీటింగ్ బయలుదేరండి ఎక్స్ప్రెస్ ఎదురు కనిపిస్తుంది ఇద్దరు పట్టుకుని నాకు విచ్చిపెట్టదు చర్చికి రా వాక్య నేను చెప్పింది వీనంటారు, సరే అండి నేను మీటింగ్ ఉందని చెప్తేనే వీడు వినట్లేదు, బస్సు ఎదురు ఉంది నేను వెళ్తానని వినట్లేదు, క్యాన్సిల్ చేసుకుంటాను మీటింగ్ క్యాన్సిల్ చేసుకుంటాను, నీ తాలూకా బాప్తిజం తీసుకుంటాను, తీసుకునే ముందు నాకు ఒక షరతు నువ్వు ఆ పని చేస్తే నేను బాప్తిజం తీసుకుంటాను, ఇప్పుడే దగ్గరదా మా శివాలయంకి నువ్వు తడి స్నానం చెయ్యి, తడి బట్టలు తడి మా శివాలయం చుట్టూ తిరుగు, మా శివలింగానికి ముట్టు, గంటకు వచ్చి శాస్త్రపడి దండ ప్రమాణం చేసి నేను గంట నచ్చి నేను చేరిపోతాను స్నానం అలా చేయట, నేను వెళ్ళి అది వినాలి పిచ్చి పిచ్చి ఆశ లేకు, నేను బీజేపీ వాడిని సార్ కాదు ఒక్క మాట నేను ఎవరన్నది కాదు, ఇప్పుడు పాయింట్ ఏమిటంటే పొద్దున్న ఇందాకే 5 ఎప్పుడో ఒక అతను ఫోన్ చేశాడు ఇక్కడికి వచ్చేటప్పుడు, వస్తే నేను సార్ నేను మీతో మాట్లాడాలి సార్ జాస్పర్ నా పేరు అన్నాడు, సంతోషం అండి అన్నాను, ప్రైజ్ ద లార్డ్ అన్నాడు, మళ్ళీ లాస్ట్ ప్రైజ్ ద లార్డ్ మళ్ళీ ప్రైజ్ ద లార్డ్ జై శ్రీరామ్ అన్నా, హే మీరు ఎమ్మెల్యే సినిమా చూసారా నీ జీను ఫ్యాంటు చూసి బుల్లెమ్మో, ఆ ఎమ్మెల్యే సినిమా చూసారు, ఆ ఎమ్మెల్యేల సినిమాలో యముడికి ఐస్ క్రీమ్ ఇస్తుంది ఒక ఆవిడ, ఆవిడ పేరు లతాశ్రీ, ఆవిడ ఫోన్ చేసింది ఉన్నా యూట్యూబ్లో ఉన్నాయి, ఆవిడ ఫోన్ చేసి కాసేపు మాట్లాడింది నాతో, మాట్లాడాక అమ్మ ప్రైజ్ అలాడన్నా, ఆవిడ ప్రైజ్ అలాడన్నా 2 సార్లు అన్నా, తర్వాత జై శ్రీరామ్ అన్నా,
అందం. అలా పేరు మాధవరావు, ఆవిడ పేరు లతాశ్రీ. అది ఏమిక్కింది? బొమ్మ బైబిల్ ఎక్కింది. వాళ్ళు ఎలా అంటే నీతి లేని జాతి అది. మీరు వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు ఏంటంటే నీతి. అందుకని వాళ్ళకి మన పేర్లు కావాలి, మళ్ళీ మన తోకలు కావాలి. మన అక్క చూడండి, పసుపు ఆడేసుకుని హిందూ మతానికి పసుపుకి ఏం సంబంధం లేదు అని జోగులే. మన అక్క దారి బొట్టు కావాలి, కింద మెట్టెలు కావాలి, ఇంకా చీర కావాలి, బొట్టు కావాలి, అక్షంతలు కావాలి, తలంబ్రాలు కావాలి, అంటే ఎవడ ఏది పప్ప అనేది ఇంకా అర్థం చేసుకోవాలి. కాబట్టి క్రైస్తవం అనేది ఒక వ్యాపార మాఫియా. కాబట్టి మనము ఎడ్యుకేట్ చేయాల్సింది ఎవరిని? బైబిల్ ఎంత పనికి మాలదో మీరు చదవాలి. చదివి ఆ వాక్యాన్ని గోడ మీద రాయింది. వారి కన్యాకాలపు డాష్ అని వారు నలిపాను. హెచ్కెల్ 23.5 ఏం నలిపారు అన్నది నేను చెప్పలేను, బైబిల్ చెప్పుకుంటాను. నేను చెప్పలేను సార్, మగవాళ్ళు కూడా చదవలేదు. వారి కన్యాకాలపు డాష్ అని అహరోను యువరాజులు యవనందే వారిని నలిపిరి. ఇంకా మనం చెప్పలేము సార్ వారి యొక్క. నేను చెప్పలేను సార్, నేను చెప్పలేను సార్ నోటితో. కాబట్టి నేనేమంటా అంటే మీరెవరైనా పాస్టర్ని ఇదిగోండి 26 క్వశ్చన్లు, స్వామీజీ మతం మారిపోతున్నారు, ఆయనతో పాటు మేము కూడా మతం మారిపోతాం, 26 క్వశ్చన్లు 13 ఆన్సర్ చెప్పండి. 13 ఎవడైనా డిబేట్కి వస్తానంటే తప్పనిసరిగా చేస్తారు. కాకపోతే స్వామీజీకి వారి పూర్వీకులు ఎవరు? క్రైస్తవంలో లేరు. వారి పూర్వీకులు ఎవరు? ఇస్లాంలో లేరు. ఈ డిబేట్ కూర్చునేవాడు కూడా ప్యూర్ క్రైస్తవుడే ఉండాలి. 50-50 కానీ ఎవరు రాకూడదు. మేము ఇంతే పుట్టిన మాకేంటి ఉపన్యాసం వచ్చింది కదా, నీ పేరు చేయాలేమో తోక కావాలా, అది మా తోకే. మరి నువ్వు ఎలా వాడుకుంటావు? నీకు వద్దనో కదా, నీ సనాతన ధర్మం వద్దుగా, మా తోకెందుకు? సామశివరావు పేరు ఎందుకు? వెరిపప్పరెడ్డి కదా. కాబట్టి 50-50 కాదు, నాట్ క్వాలిఫైడ్. మన దగ్గర ఇంకోటి ఏంటంటే నిజం చెప్పడానికి వాడు అబద్ధం ధైర్యంగా చెప్తున్నాడు, నువ్వు నిజం ధైర్యంగా తప్పుడు ఇదే అడిగా. ఇప్పుడు రాముడిని నమ్మి మోక్షం పొందిన వాళ్ళ పేర్లు నేను చెప్పా, ఓ రామదాసు, ఓ త్యాగరాజు వారు, ఓ ఒక కబీర్దాసు, ఓ తులసీదాసు. యేసుని నమ్మి ఎవడన్నా పరలోకం పొందారు, ఒక పేరు లేదు. నీకెంత ఎవిడెన్స్ ఉంది నువ్వు గట్టిగా మాట్లాడవు చోట? మీ నాన్న ఎప్పుడు అడుగు గౌరీశంకర్ పేరు లేకుండా బతకమని, పేరు లేకుండా బతకమను. అంటే కానీ నీతి లేనివాడే క్రైస్తవుడు అవుతాడు. కానీ ఎడ్యుకేట్ చేయండి. బైబిల్ ఎంత పనికి మందో మీరు చదవండి. చదివి వాళ్ళతో చదివించండి. అది ముందు బైబిల్ అని మీకు అర్థమైపోతుంది. అలా మరి మేము బయలుదేరతాం. డ్రైవర్కి పెద్ద లేదు, అందరూ చెప్పండి హరే కృష్ణ, హరే కృష్ణ కృష్ణ, హరే 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 రామ, ఎవరైనా ఇంగ్లీష్ చదవగలరా? ఇంగ్లీష్ చదవగలిగితే ఇంగ్లీష్ చదవగలిగితే తీసుకోండి. తెలుగు ఒకటే ఉంది సార. ఇంగ్లీష్ ఇంగ్లీష్ పాపకి రామదపురం అన్నా కలిసారు కదా, రామదపురం అన్న పావు గంట సేపు మాట్లాడారు కదా, అప్పుడు నేను బుక్ పాంప్లెట్ ఇచ్చాను అన్నారు. పాపకి ఇస్తే మట్టుగా పొద్దున్న పాప బుక్ అది ఇచ్చారంట, ఆదిత్య హృదయం ఇస్తే మరి వద్దా అని చెప్తాను. ఇస్తే మరి వద్దా అని పాప దగ్గర ఉంది కదా, మరి ఎక్స్ట్రా అవుతుంది. ఆ బుక్ నాకు మీరు పొద్దున్న వచ్చారా కదా? పొద్దున్న మా అన్ని అండి శశి అని. రైట్ రైట్ ఆ బుక్ అది ఆదిత్య హృదయం, అది ఆదిత్య హృదయం సార్. అందరూ ఒకసారి మంత్రం చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. తర్వాత మీకు రజ్జు తూలి ఇస్తాను,
నోట్లో వేసుకోండి, అది కృష్ణ యొక్క పాదజోలి. కార్డు ఎవరికి ఇస్తాను, అలాగే చూడండి. బ్యాగులు పెట్టాను పాపం, డ్రైవర్కి నిద్ర లేదంట. అందరికి వచ్చినాయా? అందరికి వచ్చినాయా? అందరికి వచ్చినాయా? ఈ వ్రజధూళి కృష్ణ పాదధూళి నోట్లో ఖచ్చితంగా వేసుకోవాలి. భారతీయ సనాతన ధర్మం అన్నిట్లోనూ దైవాన్ని చూడమని చెప్తుంది. వాడు కేవలం చెక్కలోనే చూడు, బుక్లోనే చూడు, లేదా మేరీ బీ అని ఏదో అనుకుంటారు. కాబట్టి మనం ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేట్ చేయాలంటే వాళ్ళని చదివించాలి. వాళ్ళని చదివించాలంటే మనం కూర్చోబెట్టాలి. మనం కూర్చోబెట్టాలంటే నువ్వు చదవాలి. నువ్వు చదివి చావు, నువ్వు చదివి చావు. లేదు ప్రాబ్లం వాళ్ళ నీదే, నీదే వాళ్ళు చదవాలి. నువ్వు భౌతికే చదువు, నల్ల పుస్తకం కూడా చదువు, నువ్వు ఏది చదవు. ప్రాబ్లం వాళ్ళప్పుడు ఒక చదువు నాయన ముసలమ్మ ఒక ఇంట్లో పని చేసే ఆవిడ విజయవాడలో సంకల బుక్ కట్టుకుని వెళ్ళిపోతుంది. పని చేసేదాడు అబ్బా నీకు చదువులేదు కదా బుక్ ఎందుకు అని ఆవిడ ఎంత బాగా సమాధానం చెప్పింది సార్. ఇప్పుడు మన నేషనల్ షాప్కి వెళ్తామా బుక్ కట్టుకు వెళ్ళవద్దా? నేనంటే కన్విక్షన్ నువ్వు భౌతికత పట్టుకుని ఎప్పుడైనా తిరుగుతావా? పోనీ ఇంట్లో కూర్చుని చదివేవా? చెప్పండి ఈ జాతికి ద్రోహులు బయట వాళ్ళు. నువ్వు అందుకే హిందీలో తిడతాను సార్. నేను ఏమని తిడతాను చెప్పనా? హిందుస్థాన్ కి శత్రు కిరస్తానినై పాకిస్తాన్నై సిర్ఫ్ హిందుస్థాన్ ఉస్కో మారదో సబ్ ఠీక్ హో జాతా. అదేనా? కాబట్టి మనం మారదాం సార్, మనం మారదాం సార్. మీరు భౌతికత చదవండి, మీలో మార్పు వస్తుంది. 10 మందితో చదివించండి, ప్రతి గుళ్ళో భౌతిక శ్లోకాలు రాయించండి. మీ దండలొద్దు, మీ దండాలు వద్దు, మీ శాలువాలు వద్దు, మీ సెల్ఫీలు వద్దు. గాడిదలు గాడండి. ఎందుకు సార్? నాకు అవి నాకు మీలో మార్పు రావాలి. మీరు మార్పు రావడం అంటే ఏంటి? మీరు ధర్మాన్ని ఆచరించడం. నేను రోజు నాకు నియమం ఉంది. ఏంటా నియమం? భగవద్గీత చదివితే కానీ ఎవరితో మాట్లాడను నేను, అది నా రూల్. ప్లీజ్ ఇది వ్రజధూళి అందరి నోట్లో వేసుకోండి. కృష్ణుడు పాదధూళి. మనం మట్టిని కూడా ప్రసాదంగా భావించడానికి కారణం ఏంటంటే చిత్త చివరికి మనం అంతా మట్టిలోనే కలుస్తామనేటువంటి వైరాగ్యాన్ని మనకి నేర్పడానికి మన పెద్దవాళ్ళు ఈ వ్రజధూళి, అలాగే గీతా శ్లోకం, గంగ నీరు, పూరి ప్రసాదం వీటిని ఖచ్చితంగా తినాలి అని చెప్పారు. అందరూ ఒక్క శ్లోకం చెప్పండి. జయశ్రీకృష్ణ శ్రీవాసాది గౌరభక్తవృందృంద హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే 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 శ్రీరాధగోవింద భగవానికి జై పార్వతి బాల భగవానికి జై గోపాల భగవానికి జై గోవింద అమ్మో మళ్ళీ పల్లె షాప్ పెట్టాలి. ఉన్న పల్లె మైలే పోతున్నాం. కాలు ముట్టకండి, కాలు ముట్టకండి. ఎవరినా పల్లిస్తే ఆనందపడాలి. నేను భయపడతాను. కెమెరామ్యాన్ శివశంకర్తో రాధమోహన్ దాస్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.
పొట్టు తీసుకుందా పక్షాన నాన్న మా దగ్గర ఉన్న పండు మీకు ఇస్తాను పండు మరి ఏదో ఎక్స్చేంజ్ నేనేం చేసుకోను పండు షాప్ పెట్టుకోవాలి సాలరీ షాప్ రే నువ్వు ఇంకా అది ఆపేసేసి వీళ్ళకి ఆ బ్లెస్సింగ్ స్టిక్ ఇచ్చే